ఎల్లమ్మవ మార్చి కూడా అయిపోతుంది. సో మార్చ్ అంటే తెలిసిందేగా, సో టాక్సెస్ ఫైల్ చేసుకోవాలి. సో మనం స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్ మనకు యూనివర్సిటీ ఫీజు పే చేసి ఉంటాం కాబట్టి, అంటే డాలర్స్లో చాలా ఎక్కువ పే చేస్తుంటాం. సో ఆ డాలర్స్ మీద మనం పే చేసిన యూనివర్సిటీ ఫీ మీద మనం ట్యాక్స్ ఫైల్ చేసుకొని కొంచెం అమౌంట్ అయితే మనం వెనక్కి తీసుకోవచ్చు అనమాట. సో ఇది దీన్ని ట్యాక్స్ ఫైలింగ్ అంటే తెలిసిందే మీకు. సో మార్చ్ అయిపోతే మళ్ళీ ఇంక చేయడానికి ఉండదు. సో మార్చ్ వచ్చేసింది కాబట్టి ఫాస్ట్గా దీనికి డాక్యుమెంట్స్ కానీ, మీ రెంట్ రెంటల్ డాక్యుమెంట్స్ కానీ, మీరున్న హౌస్కి, మీ యూనివర్సిటీని అడిగి మీ ట్యాక్స్ ఫామ్స్, ఇంకా మీరు పార్ట్ టైం చేస్తుంటే పార్ట్ టైంలో ట్యాక్స్ ఫామ్స్, లేదు ఇంకా మీరు ఏదైనా ఈఎంఐల్ పే చేస్తుంటే కార్ ఏదైనా ఉంటే దాని మీద ట్యాక్స్ ఫామ్స్, ఇలాంటివన్నీ కలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. సో వెంటనే ఈ మంత్లో అయితే వెంటనే ఈ మంత్ అయిపోయేలోపు ట్యాక్స్ ఫైల్ చేసుకున్నారంటే మీకు చాలా మనీ కలిసి వస్తాయి. సో నేను కూడా చేయలేదు, ఇంకా చేయాలి, ఈ మంత్ ఖచ్చితంగా చేయాలి. సో మీకు కూడా చెప్తే మీరు కూడా చేసుకుంటారని చెప్పి చెప్తున్నా. సో వెంటనే ట్యాక్సెస్ అయితే ఫైల్ చేసుకుని పోవా, చాలా మనీ హెల్ప్ అవుతాయి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా దీని గురించి తెలియకపోతే వెంటనే ఈ వీడియో షేర్ చేసి అండి. నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం. ఉంటాయి, టేక్ కేర్.